ప్రస్తుతం అందరి ఫోకస్ మున్సిపాలిటీ ఎన్నికల మీదే. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఇందుకు సంబంధించి ఒక సర్వే విడుదలైంది. ఆత్మసాక్షి గ్రూప్ అందిస్తున్న సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయి, 13 జిల్లాల్లో మొత్తం 75 మున్సిపాలిటీస్లో ఎక్కడ వైఎస్ఆర్సీపీ తన ప్రాబల్యం చూపించుకోబోతోంది, ఎక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు తమ సత్తా చాటుకోబోతున్నాయి. ఒకసారి జిల్లాల వారీగా, మున్సిపాలిటీల వారీగా అక్కడ ఎక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఆత్మసాక్షి గ్రూప్ అందిస్తున్న వివరాల ప్రకారం చూస్తా ఉంటే, ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3 మున్సిపాలిటీలు అయితే, పలాస అలాగే పాలకొండ, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అనేది పలాస పాలకొండ. అలాగే టీడీపీ అక్కడ శ్రీకాకుళం జిల్లాలో గెలుచుకునే అవకాశం లేదని చెప్తోంది సర్వే. ఇంకా ఇచ్చాపురం వచ్చి కీన్ కంటెస్ట్ అన్నమాట. ఇక విజయనగరం జిల్లా మొత్తం 4 మున్సిపాలిటీస్లో వైసీపీ నెల్లిమర్ల, పార్వతీపురం ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ వచ్చి సాలూరు, బొబ్బిల్లో ఛాన్స్ ఉంది అనేది. ఇంకా రెండు రెండు పంచుకుంటే ఇంకా మిగిలిన వాళ్ళకి అవకాశం ఉండదు అనేది. ఇక్కడ కీన్ కంటెస్ట్ 0. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి యలమంచిలో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది, యలమంచిల మున్సిపాలిటీని. ఇక నర్సీపట్నం అక్కడ కీన్ కంటెస్ట్గా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి విశాఖపట్నంలో అనేది కూడా, ఎందుకంటే గతంలో 4 స్థానాలు విశాఖ సిటీలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 10 వైసీపీ గెలుచుకోబోయే 10 మున్సిపాలిటీల్లో వైసీపీ గెలుచుకోబోయేది తుని, రామచంద్రాపురం, గొల్లపురం, అమలాపురం, ఏలేశ్వరం, అలాగే మండపేట, పెద్దాపురం ఈ 2 మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం ఈ 3 మున్సిపాలిటీల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంటుంది, కీన్ కంటెస్ట్ అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయే అవకాశాలను మున్సిపాలిటీలు నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం. టీడీపీ ఇక్కడ 0గా చెప్తున్నారు. జంగారెడ్డిగూడెం మాత్రం కీన్ కంటెస్ట్. ఇక కృష్ణా జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ నూజివీడు, నందిగామ, పెడన కృష్ణా జిల్లాలో ఈ 3 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరువూరులో గెలుచుకునే అవకాశం ఉంది అనేది. ఇక ఉయ్యూరులో కీన్ కంటెస్ట్, మరి చూడాలి పరిస్థితి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలోనే తిరువూరులో అక్కడ ఓటం పాలైన సందర్భం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎందుకంటే అప్పుడు కొవ్వూరులో ఉన్న అప్పుడు మాజీ మంత్రిని జవహర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు. సో ప్రకాశం జిల్లా, ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మొత్తం 6 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయేవి మార్కాపురం, అద్దంకి, అలాగే గిద్దలూరు, చేమకుర్తి. మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, చేమకుర్తి ఈ 4 వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. కనిగిరిలో మాత్రం తెలుగుదేశం పార్టీ కనిగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకునే అవకాశం ఉంది అనేది. ఇక చీరాల అనేది ఎడ్జ్ ఫర్ వైసీపీ, కీన్ కంటెస్ట్ అనమాట. ఇక నెల్లూరు జిల్లాలోనే 4 మున్సిపాలిటీల్లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పి ఆత్మసాక్షి గ్రూప్ చెప్తోంది. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఈ 4 మున్సిపాలిటీలను కూడా వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని. ఇక అనంతపురం జిల్లాకు వచ్చేసరికి మొత్తం 10 మున్సిపాలిటీలు ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయే మున్సిపాలిటీలు ఏంటని చూస్తే, గుంతకల్లు, కదిరి, మడకశిర, ధర్మవరం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుచుకునే అవకాశం లేదని చెప్తుంది. కీన్ కంటెస్ట్ హిందూపురం, ఎడ్జ్ ఫర్ వైసీపీ, అలాగే రాయదుర్గం మాత్రం ఎడ్జ్ ఫర్ టీడీపీ అంట. తాడిపత్తి కూడా ఎడ్జ్ ఫర్ టీడీపీ, మరి చూడాలి ఎంతవరకు అవకాశం ఉంటుందని. ఇక కర్నూలు జిల్లాకు వచ్చేసరికి, కర్నూలు జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలు అయితే ప్రధానంగా అధికార పక్షంలో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే మున్సిపాలిటీలు ఏంటని చూస్తే, నంద్యాల, ఆళ్లగడ్డ, ఢోన్, గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు, ఒక మున్సిపాలిటీ కూడా. కీన్ కంటెస్ట్ వచ్చి ఎమ్మిగనూరు, ఎడ్జ్ ఫర్ టీడీపీ, అలాగే ఆదోని వచ్చి ఇది కూడా కీన్ కంటెస్ట్ కాకపోతే ఎడ్జ్ ఫర్ వైసీపీ అని చెప్తున్నారు. రైట్. ఇక కడప జిల్లా చూసుకుంటే మొత్తం 7 మున్సిపాలిటీలు ఇక్కడ అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయే మున్సిపాలిటీలు ప్రొద్దుటూరు, పులివెందులో ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు, బద్వేలు, రాయచోటి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ 0. కీన్ కంటెస్ట్ వచ్చి మైదుకూరు, ఎడ్జ్ ఫర్ వైసీపీ ఇక్కడ కూడా. రైట్. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూసేసరికి వైఎస్ఆర్సీపీ మొత్తం ఇక్కడ చిత్తూరు జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇంకా క్లీన్ స్వీప్ చేయబోతోంది చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ. 5 మున్సిపాలిటీని కూడా దక్కించుకోబోతోంది అని చెప్తుంది. ఇక లాస్ట్ గుంటూరు జిల్లా, 13 జిల్లాల్లో గుంటూరు జిల్లా మొత్తం 7 మున్సిపాలిటీలు ఇక్కడ 7 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయేవి తెనాలి, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ.
రేపల్లో మాత్రం టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక చిలకలూరుపేట విషయానికి వచ్చేసరికి అది కూడా కీన్ కంటెస్ట్గా చూడాలి, ఎడ్జ్ ఫర్ వైసీపీ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు అందించిన సర్వే వివరాలు అయితే ఇవి. కీన్ కంటెస్ట్లో 8 చోట్ల కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది అనేది వీళ్ళు చెబుతున్నమాట. అంటే టోటల్గా చూసుకుంటే 55 మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది మొత్తం ఈ 75లో అనేది. మొత్తం 55 మున్సిపాలిటీలు వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఒక 13 కీన్ కంటెస్ట్, అందులో కూడా 8 చోట్ల వైసీపీ గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం 7 మున్సిపాలిటీలనే గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది. మొత్తం ప్రతి మున్సిపాలిటీలో కూడా 250 నుంచి 350 వరకు శాంపిల్స్ తీసుకొని ఓటర్లను, అక్కడ ఉన్న ఓటర్లను కూడా ఒక 6 భాగాలుగా డివైడ్ చేసి ఈ సర్వే చేశారంట. ఈ సర్వే 27/2/2021 నుంచి 4/3/2021 వరకు, అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా సర్వే చేశారు. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా, అన్ని వార్డుల్లో కూడా. ఇది ఆత్మసాక్షి గ్రూప్ హైదరాబాద్ వారు అందిస్తున్నారు ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్. మరి చూడాలి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.